హలో అండి నమస్తే వెల్కమ్ టు శుభకృతి వ్లాగ్స్ హ్యాపీ సంక్రాంతి అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే కరకజ్జం చేసుకుంటున్నాం అన్నమాట అదే బూందీ అచ్చం అంటారు బెల్లపచ్చు అంటారు కదా అదనమాట ఇది మేము సంక్రాంతి కోసం మా ఇంట్లో రెడీ చేసుకున్నాము మా అత్తయ్య గారు చేశారు మేము ఏదో హెల్ప్ ఇది ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ వంటకి అందరు ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా నాకైతే చాలా నచ్చింది ఇది మొదట్లో అంత నచ్చేది కాదు కానీ మా అత్తయ్య చేశాక అయితే నాకు చాలా నచ్చింది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి ఏమేమి కావాలనేటివి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం మనం ఇది శనగపిండి బియ్యపిండి కలిపిన బ్యాటర్ అండి ఇది కలిపిన మిశ్రమం మేము కేజీ శనగపిండి తీసుకున్నాము కేజీకి పావు కేజీ బియ్యపిండి పిండి తీసుకున్నాం శనగపిండి అంటే శనగ శనగపప్పుని టూ అవర్స్ ఎండలో పెట్టి ఆడించిన పిండి అండి ఇది అదే పిండి వాడాలి దీనికి మామూలుగా షాప్లో దొరికే పిండి వాడొద్దు అంటే వాడితే బాగా రాదని ఇది బియ్యపిండి కిలో శనగపిండి తీసుకుంటే పావు కేజీ బియ్య పిండి తీసుకున్నాం మేము ఇక్కడ ఇది మా ఇంట్లో ఉన్న సోల దీంతోనే మేము మెజర్ చేసుకొని పోసుకున్నాం అన్నమాట చూడండి ఇక్కడ వన్ కేజీ శనగపిండి తీసుకున్నాం అండ్ పావు కేజీ బియ్య పిండి తీసుకున్నాము దీన్ని మంచిగా అంటే మిక్స్ చేసుకోవాలి బాగా ఇదేమో బెల్లం కేజీకి కేజీ బెల్లం కంపల్సరీ పోసుకోవాలి ఇప్పుడే పాకం తీసి పెట్టకూడదు ఓన్లీ ఆ ఉండలంతా కరిగిపోయి సిరప్ మాత్రం రెడీ చేసుకొని పెట్టుకోవాలి రెడీ చేసుకోవాలి బూంది రెడీ అయిన తర్వాతనే పాకం రెడీ చేసుకోవాలి ముందే పాకం రెడీ చేసుకోవద్దు గట్టి పడిపోతుంది ఈ చో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటర్ పోసి ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకోవాలి ఇందులో శనగపిండి పావు కేజీ బియ్య పిండి కొద్దిగా సాల్ట్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఏమో మిక్సీలో వేస్తారు కొంతమంది ఏమో విస్క్ మన దగ్గర కేక్స్ రెడీ చేస్తున్నప్పుడు విస్క్ ఉంటుంది కదా ఆ విక్స్ విస్క్తో రెడీ చేస్తారు తిప్పుతారు అంటే కలుపుతారు మేమైతే చేత్తోనే చేత్తో చేస్తేనే ఉండలు అనేవి తెలుస్తాయి ఎక్కడైనా అనేసి మేము చేత్తోనే ప్రిపేర్ చేసాము చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా నీట్గా ఉండలు లేకుండా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీని చూస్తూ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు కలిపి పెట్టుకోవాలి పిండిని పొయ్యి మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట మనం ఈ లోపు అసలు బెల్లం పాకం వస్తు ఐ మీన్ బెల్లం సిరప్ రెడీ అయిందా చూసుకోవాలి ఇలాంటి గరిటె కావాలండి బూందీ దూయాలంటే ఇది మా అత్తయ్యగారు అప్పట్లో చేయించుకున్నారంట ఆ స్టీల్ ప్లేట్కి హోల్స్ పెట్టించి ఆ కాడని రెడీ చేసుకున్నారు కానీ మనకు లోకల్ మార్కెట్స్లో ఇప్పుడు బూందీ దూసే గరిటెలు అని అడిగితే దొరుకుతున్నాయి అవి మనం తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే పాతది మా ఇంట్లో ఉన్నదే మేము దాంతోనే ట్రై చేస్తున్నాం అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసాము చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఆ చిన్న కప్పు ఉంది కదా ఆ కప్పుతోనే ఆ గరిట పైన వేసుకొని దాన్నే తిప్పాలి సో దట్ మనకు బూందీ రెడీ అయిపోతుంది వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి యూజ్ అవుతుంది మీకే చూస్తున్నారు కదా గరిటలో పిండి వేసి అదే గిన్నెతో మళ్ళీ ఇట్లా తిప్పుతున్నారు సో దట్ అప్పుడు కిందకి బూందీలాగా చుక్కలు చుక్కల్లాగా పిండి పడి అది బూందీలాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఇది చేయాలి నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేస్తే అది వేగవు ఇంకా కరకరలాడుతూ రాకుండా మెత్తగా వస్తుంది అంటే సరిగా వేగనప్పుడు మనకి కరకర అనేది రాదు కదా అందుకని ఆయిల్ హీట్ ఎక్కకుండా ఉన్నంత వరకు స్టవ్ హైలో ఉంచాలి ఆయిల్ హీట్ ఎక్కి వన్స్ మనం బూందీ దూయడం స్టార్ట్ చేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించాలి దీన్ని గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి చిల్లెల బుట్ట అంటాం కదా దాంట్లో వేసుకోవాలి సో దట్ ఎక్సెస్ ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కింద ఒక ప్లేట్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఫార్వర్డ్ చే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అంతా అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి అదే గరిటెలో పోసుకొని ఆ కప్పుతో తిప్పాలి బూందీ రెడీ అయిపోతుంది ఇట్లా మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించకూడదు ఓన్లీ గోల్డ్ కలర్ రాగానే తీసేసేయాలి ఎందుకంటే మనకు బెల్లం పాకంలో వేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది కొంతమంది పిండిలోనే కలర్స్ వేసుకుంటారు అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్న మాకు ఇష్టం ఉండదు అందుకని మేము వేసుకోలేదు ఇది బెల్లం సిరప్ రెడీ అయింది చూడండి దీన్ని వడగడుతున్నాము ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇంకా ఏవైనా చిన్న చిన్నవి మ్యాష్ అవని ఉంటే అక్కడికి ఆగిపోతాయని చెప్పేసి మేము దీన్ని వడగడుతున్నాం తప్పకుండా వడగట్టుకోవాలి బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కొంతమంది కొంతమంది అట్లనే వేసేస్తుంటారు అట్లా వేయకుండా వడగడితే మనకు డస్ట్ అనేది పోతుంది ఈ విధంగా బెల్లం సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె స్టవ్ పైన పెట్టి ఈ సిరప్ మొత్తం దాంట్లో వేసి పాకం రానివ్వాలి ఉండ పాకం రావాలి హార్డ్గా ఉండపాకం కాకుండా కొంచెం ఉండపాకం స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు ఈ బూందీని దాంట్లో వేయాలన్నమాట ఉండపాకం వచ్చే వరకు ఒక మధ్య మధ్యలో మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి బ్యాటర్ని మా అత్తయ్య గారు వంటలు చాలా బాగా చేస్తారు మాకు ఇంకా అంత రాలేదు ఆర్ ఇన్ ట్రయల్స్ ఓన్లీ నేర్చుకుంటున్నాం ఇప్పుడిప్పుడే అట్లా కలుపుతూ ఉండాలి అండ్ బెల్లం పాకం రెడీ చేస్తున్నప్పుడు మనం దగ్గర పెట్టుకోవాల్సినవి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ కొద్దిగా ఇలాయచీ పౌడర్ అనమాట ఇలాయచీ పౌడర్ వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ నెయ్యి ఏమో అతుక్కోకుండా ఉండడానికి మనం ప్లేట్లో వేసి దీన్ని పరుస్తామన్నమాట అప్పుడు అతుక్కోకుండా ఉండడానికి ఈజీగా రావడానికి అనేది నెయ్యి వేస్తే కూడా స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకొని పాకం వచ్చిందా రాలేదా అనేది టెక్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూపి చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండపాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా ఉండపాకం వస్తుంది కొద్దిసేపు అయితే అన్నప్పుడు నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ వేయాలి ఇంకా ఇప్పుడు చూసారా ఇలాచీ పౌడర్ వేసాము మేము ఈ ఇలాచీ పౌడర్లో ఇలాచీలు షుగర్ వేసి ఫైన్ పౌడర్ చేయాలి షుగర్ వేయకపోతే ఇంత మెత్తగా పౌడర్ రాదు కొద్దిగా షుగర్ వేస్తే ఇలా పౌడర్ అవుతుంది ఉండపాకం వస్తుంది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం చూసారా ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఉంది అది ఆ నెయ్యి మొత్తం వేసేసి ఒకసారి కలిపేస్తున్నాము కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఏదైతే ఉంది కదా అది మొత్తం దీంట్లో వేసి బాగా పైన కింద మొత్తం మిక్స్ చేసేసేయాలన్నమాట మొత్తం ఆ బెల్లం మొత్తం ఈ బూందీకి పట్టేలాగా మిక్స్ చేయాలి స్టవ్ మీద ఉంటే కొంచెం మిక్స్ చేయడం ఇబ్బంది సో మేము కిందకు దింపుకొని మొత్తం మిక్స్ చేసాము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మనకి ఇక్కడ చిల్లురు గరిటె యూస్ చేయకూడదు చిల్లులు గరిటె యూజ్ చేస్తే ఆ బూందీ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి అట్లకాడ లాంటి గరిటెలు ఉంటాయి కదా వాటినే మనం యూజ్ చేసుకోవాలి అండ్ అట్ల కాడ కూడా స్టీల్వి యూస్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ బూంది మొత్తం మ్యాష్ అయిపోయేలాగా స్టీల్ది కాకుండా ఇలాంటి అల్యూమినియంది లేదంటే వుడ్ది చెక్కది వాడుకుంటే మనకు బాగా వస్తుంది వన్స్ మనం కలిపాక ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్లో వేసేస్తూ ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా దీన్ని లేట్ చేసామంటే అది ఉండ పా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట బ్యాటర్ అనేది గట్టిగా అయిపోయి మనము చేసుకోవడానికి రాదు దీన్ని ఇప్పుడు ఆ కప్తోని ఒక చిన్న ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బాక్స్తోని బాగా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా ఒకవైపు ఎత్తుగా ఒకవైపు తక్కువగా ఒకవైపు ఎక్కువ అట్లా రాకుండా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట అలా వస్తుంది నీట్గా అలా వచ్చిన దాన్ని ఒక్క టూ మినిట్స్ ఆగి టూ వన్ వన్ మినిట్ టూ మినిట్స్ ఆగేసి ఈ చూ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కీలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం ఇది వేయకముందే ఈ ప్లేట్స్కి నెయ్యి రాసి ఉంచుకోవాలి నెయ్యి రాస్తేనే ఇది వస్తుందనమాట నెయ్యి రాయకపోతే మళ్ళీ ప్లేట్స్కి అతుక్కుపోయి తీయడం ఇబ్బంది అవుతుంది మేము నెయ్యి రాసినా కూడా కొంచెం ఇబ్బంది అయింది చూసుకొని నెయ్యి కరిగించిన నెయ్యి రాస్తే ఈజీగా మనకు తీయడానికి వస్తుంది ఇది మిగిలిపోయింది చిన్న లడ్డులా చేసాము నేను అది చూడండి చాలా బాగా వచ్చింది ఎంత తీగ పాకం ఎంత బాగుందో చూడండి చాలా టేస్టీగా అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి And once again, happy Sankranti. Thank you. Thank you so much.